నెక్స్ట్ అండి జగన్ రావాలి సాక్ష్యం చెప్పాలి ఖాళీయేగా కోర్టుకి రమ్మంటున్న కోడికత్తి కోడికత్తి కోడి కత్తి కత్తి దానికి సంబంధించి ఎన్ఐఏ కోర్టుకి రమ్మని కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నేను బిజీగా ఉన్నాను అని చెప్పి చెప్పి తప్పించి ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నాను కాబట్టి రాలేకపోయానని చెప్పారు ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు కదా పులివెందులు ఎమ్మెల్యేనే కదా రమ్మని చెప్పి అడుగుతున్నట్టు మరి వెళ్తారంటావా దానికి ఏదో రీజన్స్ చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇగో ఎక్కువ వాంగ్మూలం ఇవ్వాలంటే ఒక విధంగా నామోషి కదండి అంటే ఆయన ఏమో దాంట్లో మరి ఆయన కేసు పెట్టిచ్చారు అతన్ని నాలుగు సంవత్సరాలు అతను జైల్లో పెట్టారు కదా పాపం మరి అతను జైల్లో పెట్టినప్పుడు దానికి సంబంధించి వాళ్ళు ఆన్సర్ చేయాలి కదా మరి ఆయన బాధ్యత కదా అది ఒక వ్యక్తిని ఒక ఐదు సంవత్సరాల పాటు శిక్షించినప్పుడు దానిపైన వర్షం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది కదా యూజ్ అండ్ త్రో లాగా చేయించుకున్నారు ఒకసారి యా మధు బయట ఉందా మధు గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి మరి ఇప్పుడు జగన్మహన్ రెడ్డి గారు రావాలంటావా రావాల్సిన అవసరం లేదంటావా మరి రాకుండా తప్పుకునే మార్గం ఉండద్దు అంటావా విక్టిమ్ అక్కీజుడా అక్కీజుడ్ విక్టిమా అనేది ఇప్పుడు బయటికి పడాలి సార్ ఎందుకంటే అక్కీజుడ్ పర్సన్ అయినటువంటి సీను ఏమో కోర్టుకు డైలీ వస్తున్నాడు వచ్చి అసలు ఈ కేసుకు సంబంధించి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆయన వస్తే ఈ కేసులో క్లారిటీ వస్తుందని అయితే అక్యూజ్డ్ పర్సన్ చెప్తున్నాడు కానీ విక్టిమ్ ఎందుకు రావడం లేదు విక్టిమ్ ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఐదు సంవత్సరాల పాటు ఈ కేసు అనేది అలానే ఎన్ఐఏ కోర్టులో నడుస్తూనే ఉంది నడుస్తూనే ఉంది ఇప్పటికీ కూడా అలానే కొనసాగుతూనే ఉంది ఎందుకు ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకంటే కోడి కత్తితో అటాక్ జరిగిన తర్వాత చాలా మంది బయటకు వచ్చారు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు అలా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కేవలం ఒకే ఒక్క స్టేట్మెంట్ ఇప్పుడు ఇస్తే మాత్రము మొత్తం కేసు అంతా కూడా క్లోజ్ అయిపోతుంది మరి కేసు క్లోజ్ అయితే నష్టం ఎవరికి అంటే అప్పుడు బయటపడుతుంది అసలైనటువంటి విషయం ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో దాంట్లో తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు వాళ్ళు ఎవరు లేరునైనా ఇదంతా కూడా మొత్తం ఇదంతా కూడా కావాలని జరిగినటువంటి ఒక వ్యవహారమే చంపాలని గాని లేకపోతే ఇందులో హత్య చేయాలని కాని ఏమీ లేదు జస్ట్ ఇదంతా కూడా అతను వచ్చాడు కొడికత్తే సీనియర్ అయితే వచ్చారు అలా కొడిచారు వెళ్ళిపోయారు అందులోను నీ అభిమాని కాబట్టి అనేటటువంటి విషయం బయటికి వస్తుంది కాదు అది కాదు కదా అతను ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో నేను ఒక డ్రామా ఆడాను ఆ డ్రామా అక్కడ ఉన్నటువంటి కొద్ది మందికి కూడా తెలుసు దాన్ని అందరం కూడా పథక పథక రచన ప్రకారంగానే చేసాము అనే విధంగా కూడా అతను స్టేట్మెంట్ ఇచ్చినట్లున్నాడు కదా అంటే స్టేట్మెంట్ కదా సార్ ఇప్పుడు బయటకు వస్తుంది కేసు క్లోజ్ అయిపోతుంది ఒక రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంత తుసే అంట కదా కోడికత్తి కేసు ఏమీ లేదంట కదా కానీ కోడికత్తి కేసు ఏమీ లేకపోవచ్చు కామ కావాలని డ్రామా ఆడుంటే కావాలని అతని చేత కుట్రబన్ని అతన్ని ఇది చేసి లేదా ఇందుట్లో ఇద్దరు ముగ్గురు పాత్రలు కలిపి కుట్ర చేసి అది కానీ చేసి ఉంటే మరి ఇప్పుడు అది ఖచ్చితంగా అప్పుడు మరి ఈ కుట్రకు సంబంధించినటువంటి ఆ సినిమాల్లో చూపిస్తుంటారు కదా నువ్వు గన్ను నన్ను బుల్లెట్ కాల్చు కానీ గుండెల్లో దించబాక ఎక్కడో కాల్చు హ్యాండ్ కాల్చు కాల్చిన అదే అట్లా కాల్చు నువ్వు తర్వాత అది నాకు ఉపయోగపడుతుంది రాజకీయంగా అని చెప్పని సినిమాల్లో కొన్ని చూస్తుంటాం అలాంటి సెటప్ అలాంటి ఇది వ్యవహారం జరిగింది అని నిర్ధారణ ఏమన్నా అయితే ఇప్పుడు రకంగా కోడికత్తి సీన్ చెప్తుంది అదే ఉంది అట్లాగే ఉంది మరి అలాంటి పరిస్థితి ఉంటే మరి దాన్ని ఎలా చూడాలి దాని మీద ఏం మరి కేసు రివర్స్ పెడతారా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి సీన్ మీద మరి దాంట్లో భాగస్వాములు అయ్యారనేటువంటి కొంతమంది పేర్లు వస్తున్నాయి వాళ్ళ మీద కూడా కలిపి పెడతారా లేకపోతే ఏంటప్పుడు ఏం జరిగిద్ది అంటావు ఇప్పుడు ఖచ్చితంగా కూడా స్టేట్మెంట్ ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలి ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు బిజీగా ఉన్నాడు కాబట్టి ఏ కోర్టుకు కూడా ఆయన హాజరు కాలేదు కానీ ఇప్పుడు జస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన ఎమ్మెల్యే మాత్రమే కోర్టుకు రావాల్సిందే ఒకవేళ రాకపోతే మాత్రము ఒక ఆదేశాలు ఇస్తుంది సార్ డైరెక్ట్ గానే పోలీసులకు చెప్తుంది వారంటే ఇష్యూ చేస్తారు ఆ వారెంట్ ఇష్యూ చేసినప్పుడు ఖచ్చితంగా రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఒకవేళ పై పైకోర్టు వరకు కూడా ఇప్పటికే కొడుకొత్తి కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్లారు కాబట్టి ఇంకా స్టేట్మెంట్ కోసం రాకపోతే మాత్రం ఎన్ఐఏ కోర్టుకి రాకపోతే ఖచ్చితంగా వారెంట్ అనేది ఇష్యూ అవుతుంది వారెంట్ ఇష్యూ అయింది సార్ పదిహేడు సిబిఐఈడి కేసులోనే ఐదు సంవత్సరాలు వెళ్ళలేదు ఇప్పుడు కూడా వెళ్ళలేదు ఏంటి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇవ్వాలంటావా అన్ని కేసుల్లో అంత పెద్ద కేసుల్లోనే వెళ్ళలేదు ఇంకా ఈ కేసుకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వటం ఏంటి ఆ కేసు ఈ కేసుకు డిఫరెన్స్ ఒకటి చెప్తాను సార్ అదంతా కూడా ఈడీకి సంబంధించిన కేసు అయితే ఈ కేసు అనేది కంటిన్యూ అవ్వాలి ఇంకొక ఐదు సంవత్సరాలైనా ఇంకొక పది సంవత్సరాలైనా సరే కంటిన్యూ అవుతూ రావాలి ఎందుకు అంటే ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి కూడా ఏదైనా మీటింగ్లు పెట్టినప్పుడు ప్రజలకు సంబంధించి ఏదైనా మీటింగ్లు పెడుతూ ఉంటారు కదా సార్ అలా మీటింగ్లు పెట్టినప్పుడు పలానా రోజు పలానా నా మీద ఈ అటాక్ జరిగింది కోడికత్తితో చంపాలని చూశారు విధంగా రాళ్లతో కొట్టాలని చూశారు అని సంవత్సరం సంవత్సరం అంటే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ ఇయర్ కూడా పెరుగుతూ పోవాలి అంటే తన మీద జరిగినటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్య పెరుగుతూ పోవాలి తప్ప ఇలా కోర్టుల ద్వారా తగ్గించుకుంటూ పోతే చెప్పడం అనేటటువంటి స్పేస్ తక్కువైపోతుంది కదా సార్ ఆ స్పేస్ కావాలి కాబట్టి తన మీద జరిగినటువంటి అటాకుల లిస్ట్ సంఖ్య పెరగాలి కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ పెంచుకుంటూ పోవడమే తప్ప తగ్గించుకుంటూ పోకూడదు అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతోనే రావడం లేదా అనేటటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు సార్ రైట్ ఈయన లాయర్ సలీం బైట్ వచ్చింది బైట్ ఒకసారి బైట్ ప్లీజ్ జనపల్లి శ్రీనాథ్రావు కోర్టుకి వచ్చారో కోర్టుకి హాజర ఇచ్చారు ఆయన ఆ ఇచ్చిన తర్వాత వాదన పర్తి వాదన ఏమైందంటే ఈ కేట్ల జగన్ మోహన్ రెడ్డి సాక్షిగా ఉన్నాడు ఆయన విక్టిమ్ గా ఉన్నారు ఆయన వచ్చి కోర్టుకి వాంగ్మలం ఇయ్యాలి ఎందుకంటే ఆయన ఆయన హయాంలో పిటిషన్ వేసి ఈ ఈ ప్రొసీడింగ్కి స్టే చేశారు దాని మీద వా వాదన ప్రతి వాదన అయింది నాది కండిషన్ ఒకటే ఉంది రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం కావాలి నిజం అదే నా నమ్మకం అదే ఈ కేసు భవిష్యత్ మీరు కూడా మీ నుంచే ఏమిట్రా ట్రై చేసి జగన్మోహన్ రెడ్డికి వాంగ్లంకి పోటీకి తీసుకురా అని కోర్టు కూడా అబ్జర్వేషన్ ఇచ్చింది సో మనం కూడా అదే విధానంలో ఉన్నాను ఆయన వస్తే ఆయన బండారం బయట పెడతా పడుతుంది రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం గెలవాలి నిజం బాగుందించి ఆయన పోరాడుతూనే ఉన్నాడు దీంతో ఆయన కుట్రకోణం కూడా అంటున్నారు సినిమాలో చూపించినట్లే ఉన్నాయి అన్నీ అంటే ఇప్పుడు ఈయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే అనుకోండి జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఆయనకైనా పరిధులు ఉంటాయండి ఇలాంటి అంశాల్లో కోర్టుకి హాజరవ్వకుండా అలాంటి పరిధులు ఏమైనా ఉంటాయి ఆయనకి ఇవనే పెద్ద పరిధి ఉంటానంటారు అంతే కదా ఆయన తొందరగా నెక్స్ట్ తొందరగా ఆయన ఇదిగాడు నెక్స్ట్